ముస్తాబాద్ మండలం పోతుగల అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు పంపిణీ చేసిన కోడి గుడ్డలు కుళ్లిపోయి పురుగులు దర్శనం ఇచ్చాయి. చిన్నారుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఐసీడీఎస్ అధికారులకు ఫిర్యాదు చేసి గుడ్లు సప్లై చేస్తున్న ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోతుగల గ్రామంలోని 5వ అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు పంపిణీ చేసే గుడ్లలో కుళ్లిపోయిన స్థితిలో ఉండి పురుగులు కూడా బయటపడడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు కేంద్రానికి చేరుకుని అంగన్వాడి టీచర్ దృష్టికి తీసుకురావడంతో గత 3 రోజుల క్రితమే వాటిని ఏజెన్సీ నుండి సప్లై చేశారని తెలిపింది. అధికారులను ఈ విషయంపై వివరణ కోరగా సూపర్వైజర్ అంజలి సమాధానం ఇస్తూ కుళ్లిపోయిన కోడిగుడ్లు సప్లై చేసే ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఏజెన్సీపై వేటు వేస్తామని అన్నారు. బాలింతలతో పాటు చిన్నారులు పౌష్టికారం కోసం తీసుకునే గుడ్లు ఇలాంటి పరిస్థితుల్లో సప్లై కావడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన పర్యవేక్షణ, నిఘా లేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. తీసుకొని ఫ్రిడ్జ్ పెడదామని చెప్పి తీసే వరకు ఒకటి చేతులు పట్టుకోగానే మొత్తం చేతులు వేసుకుపోయి మొత్తం అంతా కుళ్ళిపోయిన వాసన భరించలేకుండా వచ్చింది. అన్ని పురుగులే, ఇట్లా ఒకటి కాకుండా ఇంకా 2-3 చూసినాం. అవి 2-3 ఇట్లా కూడా అట్లే పురుగులు వచ్చేసినాయి. రాత్రి అట్లే బాక్స్ పెట్టి ఇప్పుడు తీసుకొచ్చి టీచర్ చూపిస్తే మాకు రాజుగారు తీసుకుంటే రాజు మాట్లాడమని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఈరోజు పోతుగల్ గ్రామంలోని మన బాలికల స్కూల్లో ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రంలో రావడం జరిగింది. అయితే గత కొన్ని నెలల నుండి చిన్నపిల్లలకు అలాగే పోషకాహారంగా ఇచ్చేటువంటి ఆ గుడ్డు నాణ్యత లేదని చెప్పేసి గత కొన్ని రోజుల నుండి కూడా మనకు వీడియోలలో లేదంటే చాలామంది మా దృష్టికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన సందర్భంలో ఇక్కడ అంగన్వాడీ సూపర్వైజర్లో కూడా మేము ఇట్లా తిరిగిన గుడ్లు సరఫరా చేస్తున్నారని చెప్పేసి అని మేము అలా దృష్టి కూడా తీసుకెళ్ళిపోయినాం. అది ఖచ్చితంగా మేము ఆయన మీద చర్య తీసుకుంటాం, ఇట్లాంటిది ఇంకొకసారి కాకుండా చర్య తీసుకుంటామని చెప్పేసి అంటున్నారు. ఇంతటి రోజున కూడా పోతుగల గ్రామానికి చెందిన రాజేంద్రాచారి ఇక్కడికి వచ్చి వాళ్ళకంటే 19వ తారీఖు నాడు ఇక్కడికి ఎగ్స్ వచ్చినాయి. 19వ తారీఖు నాడు ఎగ్స్ వస్తే అంటే 2 రోజులు అయితే ఇవ్వాలి. 2 రోజులకి కుళ్ళిపోయిన గుడ్లను సరఫరా చేస్తున్నాడు అంటే ఇది ఒక 10 రోజులు 15 రోజులు స్కూల్ బంద్ ఉన్నాయి, హాలిడేస్ వచ్చినాయి, లేకపోతే ఆ కుళ్ళిపోయిన గుడ్లు ఉన్నాయంటేనేమో దాన్ని ఏదన్నా మాట్లాడవచ్చు. కేవలం 1-2 రోజులలోనే కోడిగుడ్లలా ఖరాబ్ అవ్వడం ఏంటని తీసుకెళ్తాళ్ళకి వెళ్ళి చిన్న చిన్న పురుగులు వెళ్తున్నాయి. ఒక గుడ్ అట్లా 4-5 గుడ్లు ఇళ్ళకి వెళ్తాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము ఇక్కడ విజిట్ చేసి ఆ గుడ్డు సైజు మామూలు ఒక చిన్న పక్షి గుడ్డు లేకున్నది. అది 50 గ్రాములు ఒక్కొక్క చిన్నపిల్లలకి వీళ్ళకు పౌష్టికాహారం వీళ్ళకి మంచి నాణ్యత ఉండాలని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం మంచి నాణ్యత గల ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి ఒక్కొక్క ఎగ్ సైజు 50 గ్రామ్స్ ఉండాలి. కానీ ఇక్కడికి వస్తే కనీసం ఒక 15 గ్రాములు కూడా లేదు ఆ ఎగ్. అది ఈ అధికారులు ఏం చేస్తున్నారు? ఇక ముందు ఇలాంటి జరగకుండా చూసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు కానీ వారి పైన ఉన్నటువంటి అధికారులకు కానీ మేము హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే చిన్నపిల్లల ఆరోగ్యాలతో ఆడుకోకండి దయచేసి. అలా ఎలాంటి ఫుడ్ తింటున్నారని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ రారు. మీ మీద భరోసా కొద్ది ఇక్కడ సెంటర్కి పంపిస్తారు. మీ నాణ్యమైన ఫుడ్ ఇచ్చి వాళ్ళకు మళ్ళీ గర్భిణీ స్త్రీలకు కూడా మంచి నాణ్యమైనటువంటి భోజనాన్ని అందించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను.